కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతున్నారు, ఇప్పుడు లైవ్ చూద్దాం. పార్టీ నాయకులను చేర్చుకోవడానికి ఆ మాత్రం శక్తి మాకు లేదా? స్వామీజీలు అవసరమా? ఆయన చెప్పినట్టు బ్రోకర్స్ అవసరమా మాకు? వాళ్ళందరూ ఎట్లా చేరారు మా పార్టీలో? మీకు అలవాటు ఉందేమో బ్రోకర్స్ ద్వారా చేర్పించుకునే అలవాటు. మేము బాజాబ్తా బరాబర్ బరి గీసి అవసరమైతే మా పార్టీ సిద్ధాంతాలను మా పార్టీ నాయకత్వాన్ని నమ్మి తెలంగాణ ప్రజల ఆకాంక్షల కోసం, తెలంగాణ అమరవీరుల యొక్క ఆకాంక్షల కోసం పనిచేసేటువంటి ప్రతి వ్యక్తిని భారతీయ జనతా పార్టీలో చేర్చుకుంటాను తప్ప అందులో స్వామీజీలు పోయి ఫామ్ హౌస్కి వెళ్లి డబ్బులు ఇచ్చి చేర్పించుకోవాల్సినటువంటి కర్మ భారతీయ జనతా పార్టీకి లేదు. మాదేమి చిన్న పార్టీ కాదు, ఆషామాషి పార్టీ కాదు. బ్రోకర్లను మధ్యన పెట్టి చేర్చుకోవాల్సిన కర్మ మాకు లేదు. తెలంగాణలో ప్రజాస్వామ్యం కుని ప్రజాస్వామ్య వ్యవస్థల అపహాస్యము నియంతృత్వ పాలన చేస్తున్నారు. ఆయన ఈరోజు దేశంలో ప్రజాస్వామ్యం గురించి మాట్లాడతారు. కల్వకుంట్ల కుటుంబము గత 9 సంవత్సరాలుగా ఏ రకమైనటువంటి పాలన చేస్తున్నారో దేశ ప్రజలు తెలంగాణ ప్రజలకు తెలుసు. ప్రజలను కలవకుండా మీరు, ఆఫీసుకు రాకుండా మీరు, చివరకు ధర్నా చౌక్లో ధర్నా చేయకుండా నిషేధం విధిస్తే హైకోర్టుకు వెళ్లి తెలంగాణలో ధర్నాలు చేసుకునేటువంటి అవకాశం, ధర్నా చౌక్లో ధర్నాలు చేసుకునే అవకాశం ప్రజలు తెచ్చుకున్నారు, తెలంగాణ సమాజం తెచ్చుకుంది. గతంలో ఒక్కసారి ముఖ్యమంత్రి ఆఫీస్ ఏ రకంగా పనిచేసిందో, గత 73-74 సంవత్సరాలు టీఆర్ఎస్ రాకముందు, టీఆర్ఎస్ వచ్చిన తర్వాత ఏ రకంగా పనిచేస్తుందో ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిందిగా తెలంగాణ సమాజాన్ని కోరుతాము. వారు ఈరోజు ప్రజాస్వామ్యం గురించి మాకు మాటలు నేర్పుతున్నారు, పాఠాలు నేర్పుతున్నారు. నెలలో 15 రోజులు ఫామ్ హౌస్ లో ఉండేటువంటి మీరు ప్రజాస్వామ్యం గురించి మాకు మాటలు నేర్పుతారా? మీ నుంచి మేము నేర్చుకోవాలా? నేను ఒకటి వైట్ పేపర్ పబ్లిష్ చేయాల్సిందిగా కోరుతా ఉన్నాను. మీకంటే ముందు ఉన్నటువంటి ముఖ్యమంత్రులు రోజు ఎన్ని ప్రజా సంఘాలను కలిసేవాళ్ళు, ఎన్ని కార్మిక సంఘాలను కలిసేవాళ్ళు, ఎంతమంది ప్రజాప్రతినిధులను కలిసేవాళ్ళు, సామాన్య ప్రజలు ఏ రకంగా ఇండ్లలోకి వెళ్లి కలిసేటువంటి వాళ్ళు? మీరు వచ్చినటువంటి 9 సంవత్సరాల్లో మీ పల్లకి మోసేవాళ్ళు తప్ప మీకు బారిసలుగా ఉండేటువంటి వాళ్ళు తప్ప సామాన్య ప్రజలు ఎక్కడైనా కలిశారా మీరు? మీరు ప్రజాస్వామ్యం గురించి నీతులు వల్లిస్తా ఉన్నారు. అసలు నిన్న ప్రెస్ మీట్ లో చూపించినటువంటి వీడియోలో ఏముందో మాకైతే అర్థం కాలే. నేను తెలంగాణలో అనేక సంవత్సరాలు పార్టీ ప్రెసిడెంట్ గా పనిచేశాను, కేంద్ర మంత్రిగా గత 4 సంవత్సరాలుగా పనిచేస్తాను. తెలంగాణకు సంబంధించినటువంటి ఏ విషయం ఉన్నా పార్టీ అధిష్టానం మాతో మాట్లాడు. ఆ రోహిత్ రెడ్డి మాట్లాడే, రోహిత్ రెడ్డి అని చెప్పే వ్యక్తి కాంగ్రెస్ నుంచి ఫిరాయించినటువంటి వ్యక్తితో మాట్లాడే శక్తి మాకు లేదా? ఆ స్వామీజీ ఎవరు? ఆ స్వామీజీ చెప్పిన మాటలన్నీ తీసుకొని ఒక ముఖ్యమంత్రి మాట్లాడేటువంటి పరిస్థితి అది? అందులో ఎవరైనా ఒకరు ముఖ్యమైన వ్యక్తులు ఉన్నారా?
ఈ స్వామీజీలు మా రాష్ట్రాలను ప్రభుత్వాలను పడగొట్టారు. అసలు మాకు టిఆర్ఎస్ ప్రభుత్వం పడిపోవాలని లేదు. నువ్వు పడిపోతా అన్నా కూడా, నేను రాజీనామా చేస్తాన్నా కూడా మా కోరిక షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు జరగాలి 2023లో. మాకు ఏమీ తొందర లేదు. నీకు బాధ ఉన్నది, నీ తర్వాత నీ కొడుకు ముఖ్యమంత్రి కాడేమనేటువంటి భయంతో ఈ రకమైనటువంటి చిల్లర రాజకీయాలు, ఈ రకమైనటువంటి జిమ్ముక్కు రాజకీయాలు మీరు చేస్తున్నారు తప్ప తెలంగాణలో మేము ప్రజా పోరాటమే చేస్తాం తప్ప, ప్రజాస్వామ్య బద్ధంగా అధికారంలోకి వస్తాం తప్ప, మీ ఎమ్మెల్యేలను కొలాల్సిన కర్మ మాకు లేదనే విషయాన్ని మనవి చేస్తా ఉన్నాం. అక్కడో నలుగురు ఇక్కడో నలుగురు ఆర్టిస్టులు కూర్చొని అందమైనటువంటి అబద్ధాన్ని వీడియోల రూపంలో తెలంగాణ ప్రజల ముందు పెడితే తెలంగాణ ప్రజలు అమాయకులు. నీ గురించి ఏం తెలియదు వాళ్లకు, నీ రాజకీయాల గురించి ఏం తెలియదు, మీ కుటుంబం గురించి ఏం తెలియదు, మీ నియంతృత్వం గురించి ఏం తెలియదు, మీ అవినీతి గురించి ఏం తెలియదు, మీరు తెలంగాణ ద్రోహులకు పెద్దపీట వేసిన విషయం తెలియదు. కాబట్టి పూర్తిగా నమ్మేస్తారు. స్పెషల్ స్టాటస్ పేరుతో గతంలో తెలుగుదేశం పార్టీ ఏ రకంగా మా మీద బురద జల్లే ప్రయత్నం చేశారో, ఈరోజు ఇక్కడ ఎన్నికలకు ముందు మా ప్రభుత్వాన్ని కొలగొడుతున్నారు, మా ప్రభుత్వాన్ని కొలగొడుతున్నారు. మేధావులారా, విద్యావంతులారా, ఊగిపోండి, నన్ను రక్షించండి, దేశాన్ని రక్షించండి, ఒక మహా ఉద్యమం వస్తుంది, మీ ఎమ్మెల్యేలు పవిత్రమైనటువంటి ఎమ్మెల్యేలు అయినట్టు, మీ పార్టీ గుర్తు మీదనే గెలిచినట్టు ఈరోజు ఆయన మాట్లాడుతూ ఉన్నారు. అందులో వ్యక్తి అమిత్ షాతో ఫోటో ఉందట. వారు భారతదేశ హోంమంత్రి లేక నా ఫోటో కూడా చూపించారు గతంలో. నేను రోజు 1000 మందితో ఫోటో దిగుతా. హైదరాబాద్ లో తెలంగాణలో నా పేరు తెలియని వ్యక్తి లేదు. అది కూడా నడిపించారు సోషల్ మీడియాలో. బయటి వ్యక్తి ద్వారా బేరసారాలు జరపాల్సిన కర్మ మాకు లేదు. దేశంలో న్యాయస్థానాలకు ఉత్తరాలు ఇచ్చారు, పార్టీల అధ్యక్షులకు వీడియోలు ఇచ్చాను, మేధావులకు వీడియోలు ఇచ్చాను, మీడియాకు వీడియోలు ఇచ్చాను. ఏముంది అని అడుగుతా ఉన్నాను. మా పార్టీ నాయకులు ఎవరున్నారు అందులో? న్యాయస్థానం గురించి మాట్లాడారు. మేము మొట్టమొదటి రోజు చాలా స్పష్టంగా మీరేదైతే ఈ అబద్దాల ఆరోపణలతో వీడియోలు చూపించారో, ఈ ఆడియోలు రిలీజ్ చేశారో, ఫోటోలు రిలీజ్ చేశారో, ఫామ్ హౌస్ లో పోలీసులను పెట్టి ఏదైతే మీరు డ్రామా ఆడారో, ఆ రోజే చెప్పాను మాకు న్యాయస్థానం మీద నమ్మకం ఉంది, సిట్టింగ్ జడ్జితో విచారణ చేయించండి. దానికి సిద్ధంగా లేరు కానీ